Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ఊహించని ఎత్తువేసిన జగన్. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమైంది. కలియుగ వైకుంఠంలో అలరారుతున్న సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొలుతీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారు లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో మునిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు 2 రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెరతీసినట్లయింది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఇప్పుడు ఏం జరిగిందో వివరించారు. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, జూలై 12వ తేదీన నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని గుర్తు చేశారు. 17వ తేదీన అక్కడ టెస్టులు చేశాక రిపోర్టులు సరిగ్గా రాకపోవడంతో ఎన్డీడీబీకి పంపించారని వివరించారు. శ్రీవారికి పంపించిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందనే విషయాన్ని నిర్ధారిస్తూ ఎన్డీడీబీ 14వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి నివేదిక పంపించిందని వివరించారు. జంతువుల కొవ్వు ఉండడం వల్ల టీటీడీ అధికారులు ఈ నెయ్యిని లడ్డూ తయారీ కోసం వినియోగించలేదని పేర్కొన్నారు. జూలై 23వ తేదీన నివేదిక అందితే ఈ 2 నెలలు చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అప్పుడే ఎందుకు బయట పెట్టలేదని, ఎందుకు 2 నెలల పాటు ఆగారని నిలదీశారు. జంతువుల కొవ్వు శాతం ఉన్న నెయ్యిని చంద్రబాబు ప్రభుత్వంలోని టీటీడీ అధికారులు లడ్డీ తయారీకి వినియోగించకపోయినా ఎందుకు ప్రస్తావించారని అన్నారు. చంద్రబాబు ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. సూపర్ సిక్స్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. జగన్ ఈ వివాదాన్ని అక్కడితో వదిలేయదలుచుకోలేదు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లదలిచారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. వారిద్దరికీ లేఖ రాయనున్నట్లు జగన్ ప్రకటించారు. తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలను చంద్రబాబు ఎలా వక్రీకరించారనేది ఈ లేఖ ద్వారా ప్రధాని మోడీ సీజేవై డివై చంద్రచూడ్కు సమగ్రంగా వివరిస్తానని, ఆధారాలను దత్తచేస్తానని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబుపై ఎందుకు చర్య తీసుకోకూడదని వారిని కోరతారని జగన్ తెలిపారు.